హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్లోని బయాలజీకి సంబంధించి, సో బయాలజీలో జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది జ్ఞానేంద్రియాలనే టాపిక్ సంబంధించి. ఇది జనరల్ సైన్స్ సిలబస్గా ఉన్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే మీకు APPSC AE అలానే గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జాము, అలానే ఎండోమెంట్ ఆఫీసర్స్కి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి RRB గ్రూప్ D, RRB NTPC ఈ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్ ఇది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అనకాడమీ లెర్నింగ్ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దొరుకుతుందండి APPSC అండ్ TSPSC ఎగ్జామ్స్కి. దాంతోపాటుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకు APPSC అండ్ TSPSC కేటగిరీలో ప్రజెంట్ ఒక ఆఫర్ ఉందండి, రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్. ఎవరైతే 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ అబౌవ్ అంటే 2 ఇయర్స్ ఆఫర్ ఉన్నాయి. ఈ రెండు సబ్స్క్రిప్షన్లు ఏది తీసుకున్నా కూడా మీకు 6 మంత్స్ ఫ్రీ వస్తుందండి. 1 ఇయర్ తీసుకుంటే మీకు 12 మంత్స్ అంటే ప్లస్ 6 మంత్స్, టోటల్ 18 మంత్స్ వరకు మీకు సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఎక్స్ట్రా ఫీ ఏం లేకుండా. అందులో కూడా నా రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1 అని ఈ రెఫరల్ కోడ్ యూస్ చేసి ఇంకొక 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇది ఓన్లీ అప్ టు జనవరి 27 వరకు మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో కూడా సబ్స్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో టుమారో ఒక న్యూ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి రక్షక్ బ్యాచ్ అండి. ఇది 27 జనవరిన స్టార్ట్ అవుతుంది. ఇందులో 3 ఎడ్యుకేటర్స్ టీచ్ చేస్తారండి. మరి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. మీకు సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఉన్నంత వరకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, APPSC అండ్ TSPSC నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ వినొచ్చు. టెస్ట్ పేపర్స్ ఉంటాయి, సిలబస్ కంప్లీషన్తో పాటుగా మార్క్ టెస్ట్లు ఉంటాయి. అలానే 3 క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది 4th క్లాస్. అంటే ఎవ్రీ 3 క్లాసెస్కి ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. స్టేట్ టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అనకాడమీ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అలానే మీకు అనకాడమీలో ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ క్లాస్ లింక్ కూడా ఉంటుందండి. టుమారో 7 PM కి కరెంట్ అఫైర్స్ లైవ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా మీరు వాచ్ చేయొచ్చు ఫ్రీగానే. అన్లాక్ కోడ్ అడిగితే ఆనంద్ YT కానీ ఆనంద్ రెడ్డి 1 అని కానీ ఇవ్వాలి. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. బట్ అయితే ఫ్రీ క్లాసెస్ లిమిటెడ్గా ఉంటాయి. ప్లస్లో అయితే మీకు కంప్లీట్గా అన్లిమిటెడ్గా ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అండి. 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఏవైనా తీసుకోవచ్చు. ఇందాక చెప్పినటువంటి 6 మంత్స్ ప్లాన్ మీకు ఈ రెండింటికి వర్తిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది కోర్స్ ఫీ 12+6కి. అయితే నా రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1 అనేది యూస్ చేస్తే దీంట్లో 935 రూపీస్ డిస్కౌంట్, దీంట్లో 1360 డిస్కౌంట్తో ఈ అమౌంట్ పే చేస్తే సార్ 10% ఆఫర్ ఉంటుంది. ఓకే, మరి ఈ క్లాస్లో మీకు బయాలజీలోని జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్ అంటున్నాం. జ్ఞానేంద్రియాలు, అసలు జ్ఞానేంద్రియాలు అంటే ఏమి, ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇవి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో జరిగే మార్పులను గ్రహించడానికి మన శరీరానికి ఉన్నటువంటి ప్రత్యేక అవయవాలనే జ్ఞానేంద్రియాలు అంటారు. మరి అవి ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు ఎందుకు ఉపయోగపడతాయి, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గ్రహించడానికి. మరి ఈ జ్ఞానేంద్రియాలు వేటి చేత నిర్మితమై ఉంటాయంటే గ్రాహక కణాలచే నిర్మితమై ఉంటాయి, గ్రాహక కణాలు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన గ్రాహక కణాలు ఉంటాయి. ఆ 5 ఏవేవంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇందులో ఈ చర్మం అనేది అన్నింటిలోకెల్లా కూడా అతిపెద్ద, మానవ శరీరంలో అతిపెద్ద జ్ఞానేంద్రియం మరియు అలానే అతిపెద్ద అవయవం కూడా చర్మమే. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏదంటే చర్మం అండి. మరి ఈ కన్నులో ఏ గ్రాహక కణాలు ఉంటాయంటే కాంతి గ్రాహకాలు ఉంటాయి. ముక్కులో అయితే రసాయన గ్రాహకాలు ఉంటాయి. చెవిలో శబ్ద గ్రాహకాలు ఉంటాయి. నాలుక మీద రసాయన గ్రాహకాలు ఉంటాయి.
చర్మం మీద స్పర్శ గ్రాహకాలు ఉంటాయి. చర్మం మీద స్పర్శ గ్రాహకాలు. మరి వీటి గురించి, వీటి యొక్క అధ్యయనాల గురించి కూడా చూద్దాం. మరి కన్నుకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏమంటామంటే ఆప్తమాలజీ అంటాం. కంటికి సంబంధించిన అధ్యయనాన్ని ఆప్తమాలజీ, మరి ముక్కుకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. ముక్కుకు సంబంధించిన అధ్యయనం, మరి చెవికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటామంటే ఓటాలజీ అంటారు. ఓటాలజీ. మరి నాలుకకు సంబంధించిన అధ్యయనాన్ని లారింజాలజీ అంటారు. లారింజాలజీ. మరి చర్మానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు. డెర్మటాలజీ. ఇప్పుడు మరి ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మొదటిది కన్ను. ఇది జ్ఞానేంద్రియాల్లో అతి సున్నితమైనది, అలానే అతి ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం. అతి సున్నితమైనది మరియు అతి ప్రధానమైన జ్ఞానేంద్రియంగా చెప్పుకుంటాం. మరి మనం చదివేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్య ఉండాల్సినటువంటి కనీస దూరం ఎంత? చదివేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్య దూరం కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలండి. పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్ల దూరం. అలానే టీవీ చూస్తున్నప్పుడు, టీవీ చూసేటప్పుడు టీవీకి కంటికి, టీవీకి కంటికి ఉండాల్సినటువంటి కనీస దూరం ఎంత అంటే 2.5 మీటర్లు అండి. 2.5 మీటర్లు. అలానే కంటిలోనే మనకు అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది, అతి పెద్ద ఎముక అనేది ఎక్కువగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా చూసింటాం. అతి చిన్న ఎముక అంటే చెవిలో ఉంటుంది, అతి పెద్ద ఎముక అంటే ఫీమర్ బోన్ అని. అయితే ఇక్కడ మనకు అతి చిన్న కండరం ఎక్కడ ఉంటుంది అంటే అతి చిన్న కండరము కంటిలో ఉంటుందండి. మరి అది ఏంటి అంటే నిమ్న రుజు కండరం. నిమ్న రుజు కండరం అనేది మానవ శరీరంలోనే అతి చిన్న కండరం. ఇది కంటిలో ఉంటుంది. అలానే మనం ఏదైనా వస్తువులను చూసినప్పుడు మన కంటిలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం ఏర్పడడానికి పట్టే సమయం ఎంత అని కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగారు. ప్రతిబింబం ఏర్పడడానికి పట్టే సమయం. సో కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి 0.1 సెకండ్ పడుతుంది. 0.1 సెకండ్. అలానే మన కంటిలోని గ్రుడ్డుని, కనుగ్రుడ్డుని కదల్చడానికి ఎన్ని కండరాలు సహాయపడతాయి? ఎన్ని కండరాలు సహాయపడతాయంటే 6 కండరాలు సహాయపడతాయి. అలానే మన కన్ను ఎన్ని రంగులను గుర్తించగలదు? కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ఎంత అంటే 16. 16 రంగులను గుర్తించగలదండి. అలానే కనురెప్పలు లేనటువంటి జంతువు ఏది? కనురెప్పలు లేని జంతువు. పాములకు ఉండవు కనురెప్పలు, అలానే చేపలకు ఉండవు, కప్పలకు కూడా ఉండవు. మరి కళ్ళకు ఎన్ని గంటల విశ్రాంతి కావాలంటే, అంటే విశ్రాంతి అంటే ఇక్కడ నిద్ర అండి, కళ్ళకు కనీసము 6 గంటలు నిద్ర ఉండాలండి. అంటే 6 గంటలు విశ్రాంతి ఉండాలి కంటికి. మరి ఈ కళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇవి నేత్రస్థరంలో అమరి ఉంటాయండి కళ్ళు. మరి ఈ నేత్రస్థరంలో అమరి ఉన్నటువంటి కళ్ళు బయటికి ఎంత ఉంటాయి, లోపలికి ఎంత ఉంటాయంటే వెలుపలికి వచ్చేసి బయటికి 1/3 వంతు,
అదే లోపలికి, లోపలికి 2/3 అంటే మూడు భాగాలలో రెండు భాగాలు లోపలికి ఉంటాయి, ఒక భాగం మాత్రమే బయటికి కనబడేసే కళ్ళు. మరి మనము రెండు కళ్ళతో కూడా ఒకే వస్తువును చూడగలం, అంటే రెండు కళ్ళతోనూ ఒక వస్తువును మాత్రమే చూడగలమండి. ఇటువంటి విజన్ ఏమంటారంటే ఒకే వస్తువుని చూడడాన్ని. బైనాక్యులర్ విజన్ అంటాం. బైనాక్యులర్ విజన్ అంటే ఏంటి అంటే, చూడండి మనకు రెండు కళ్ళతో సపరేట్ సపరేట్గా రెండు వస్తువుల్ని చూడలేం, ఒక కన్నుతో ఒక వస్తువుని ఇంకొక కన్నుతో ఒక వస్తువుని. సో రెండు వస్తువుల్ని చూసినా రెండు కళ్ళతోనూ ఆ రెండు వస్తువుల్ని చూస్తాం అంతేగాని సపరేట్ సపరేట్గా విడిగా చూడలేం. అటువంటి విజన్నే బైనాక్యులర్ విజన్ అంటాము. మరి ఇవి వేటి వేటిల్లో ఉంటాయి బైనాక్యులర్ విజన్ అంటే, పక్షుల్లోనూ క్షీరదాల్లోనూ, పక్షులు క్షీరదాలకి ఈ బైనాక్యులర్ విజన్ ఉంటుంది. మరి అలా కాకుండా రెండు కళ్ళతోనూ వేరు వేరు వస్తువులను చూడగలిగితే, రెండు కళ్ళతోనూ వేరు వేరు వస్తువులను చూడడాన్ని ఏమంటారు? రెండు కళ్ళతో వేరు వేరు వస్తువులను చూడడాన్ని మోనోక్యులర్ విజన్ అంటారు. మోనోక్యులర్ విజన్ మరి ఇవి వేటిల్లో ఉంటాయి, వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, వీటికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు వీటికి ఎగ్జాంపుల్. మరి కంటిలో ఎన్ని భాగాలు ఉంటాయి? కంటిలో మూడు భాగాలు కలవండి. అవి ఏవేవి అంటే, ఒకటి దృఢస్తరం, దీన్నే కార్నియా అంటారు లేదా శుక్లపటలం అని కూడా అంటారు. మరి రెండవది ఏంటి అంటే రక్తపటలం. మూడవది నేత్రపటలం. ఈ నేత్రపటలాన్ని ఏమంటామంటే రెటీనా అని కూడా అంటాం. నేత్రపటలాన్ని రెటీనా అని కూడా చెప్పవచ్చు. సో మరి ఈ దృఢస్తరము, రక్తపటలము, నేత్రపటలం, సో వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనకు టోటల్ దీని తర్వాత కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, మిగిలినటువంటి ముక్కు, కన్ను, చెవి, నాలుక, చర్మం. సో కన్ను గురించి కొంచెం స్టార్ట్ చేసామండి ఇవాళ. సో మీకు ఎవ్రీడే క్లాస్లో కొద్ది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టోటల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకే వీడియోలో మీకు టోటల్ ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి టాపిక్ను మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ బాదర్ అబౌట్ దట్, ఎందుకంటే ఇది కొద్ది టైంలోనే కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ డైలీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ టాపిక్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి వీటన్నింటిని కలిపి ఆ చాప్టర్ సంబంధించి సపరేట్గా ఇంకొక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫర్ ద పర్టికులర్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు. సో ఎవ్రీడే క్లాస్లో ఎవ్రీడే మీకు ఒక వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. కిందన సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వస్తుందండి అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో. అందులో అయితే మీకు కంప్లీట్గా సిలబస్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి, టెస్టులు కూడా ఉంటాయండి. సో ఈ ఆఫర్ 27th జనవరి వరకు మాత్రమే, డోంట్ మిస్ ఇట్.